ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మన ఖమ్మం జిల్లా శాసనసభ్యులు రాఘమే గారు, ఆదినారాయణ గారు, రామ్దాస్ గారు, అలాగే సిపిఐ మిత్రులు సాంబశివరావు గారు, సిపిఎం నుంచి సుదర్శన్ గారు, సిపిఎం కుటుంబం నుంచి వచ్చిన సుదర్శన్ గారు, మిగతా పెద్దలు, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఎవరన్నా మర్చిపోతే మన్నించండి నన్ను. సభకు విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు వేల రామ్దాస్ గారు చెప్పాను, వాళ్ళు చెప్పాను దుర్గాప్రసాద్ గారికి. సభకు విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ పార్లమెంట్ క్యాండిడేట్గా సూచించినందుకు పెద్దలు సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, తర్వాత కేసీ వేణుగోపాల్ గారికి, మన స్టేట్లో ఉన్న మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు బట్టి గారికి, మళ్ళా చెప్తున్నాను, పెద్దలు తుమ్మల గారికి, సీనన్న గారికి, మరి శాసనసభ్యులు అందరూ నన్ను నా పేరు చెప్పి తీసుకొచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వారితో రేణుకమ్మ గారు చెప్పినట్టు నేను ఖమ్మానికి కొత్తవాణ్ణి గాను. కూసుమంచి మండలం చేగమ్మ అని ఒక ఊరికి చెందినవాణ్ణి, మా కుటుంబం చెందినవారు. అక్కడ మా ఇల్లు స్కూల్కి ఇచ్చేశాము, భూములన్నీ ప్రభుత్వానికి ఇచ్చేసాము ఆడికి. మొన్ననే ఒక 4 నెలల కింద హాస్పిటల్, ఒక కేంద్ర హెల్త్ సెంటర్ కొరకి 400 గజాలు ఇచ్చాం. ఖమ్మంలో ఇల్లు ఇప్పటికీ ఉన్నది మాకు, నెహ్రూనగర్లో. నాకు ఒక చిన్న ఫ్లాట్ కూడా ఉంది అక్కడ, 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కూడా ఉంది అక్కడ. అయితే ఖమ్మానికి నేను బయటోండి గాను. అలాగే మరపట్ల మొత్తం భూములన్నీ పోలీస్ స్టేషన్కి, ఆర్టీసీ బస్టాండ్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్కి, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్ అన్నిటికీ దానం చేశాము. నాకు ఒక సెంటు భూమి లేదు అక్కడ. మాదాపురంలో కొంత భూమి ఉంది, ఇక్కడ కొంత వ్యాపారం ఉంది నాకు. అలాగే కొంత బీజేపీ గురించి మాట్లాడదాము. గత 10 ఏళ్లలో ఎన్నో వాగ్దానాలు చేశారు వారు. ఉదాహరణగా 3 చెప్తాను నేను. గ్యాస్ సిలిండర్ 440 రూపాయలు ఉండేది, అది ఇప్పుడు వారు ఏం చేశారంటే అవి మొత్తం 50% చేస్తా అని వాగ్దానం చేశారు. అది ఎక్కడికి పోయింది? వాళ్ళ 1900 రూపాయలకి వెళ్ళిపోయింది. అదేవిధంగా పెట్రోలు 71 రూపాయలు ఉండేది, అది ఆయన రాగానే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు మనకు, అది 40 రూపాయలకు తెస్తా అని చెప్పారు. అది ఇప్పుడు ఎక్కడుంది? 110 రూపాయలు. తక్కువైతే కాదు అది. ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. గవర్నమెంట్ వచ్చినాక 1 కోటి ఉద్యోగాలు తక్కువ చేశారు. అదేవిధంగా డిఫెన్స్ ఫోర్సెస్లా, మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలా ఇప్పుడు ఉద్యోగాలు బంద్ చేసి దాన్ని కాంట్రాక్ట్ సిస్టమ్గా మార్చారు వాడు. రామాలయం అంటుండ్రు, అయోధ్య అంటుండ్రు, మరి మాకు రాముల వారు లేరా? నేను మరపట్ల రామాలయం నేనే కట్టాను, నా పేరే రామసాయం. ఆదినారాయణ గారు ఇప్పుడే చెప్పారు రామసాయం అని, నేనే రామసాయం. వారికేనా, మాకు లేదా? అందుకొరకే బీజేపీకి ఓటేసి వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. అలాగే కొంత బీఆర్ఎస్ గురించి కూడా మాట్లాడతాను. బీఆర్ఎస్లా మీకు తెలిసినంది, మీకు అందరికీ తెలుసు, ప్రింట్ అండ్ సోషల్ మీడియాకి అందరికీ తెలుసు, కాళేశ్వరం ఫెయిల్, ధరణి ఫెయిల్, ఇళ్ల స్థలాలు ఫెయిల్, ఎగ్జామ్లు కూడా పేపర్ లీకే, అది కూడా ఫెయిల్. 10 ఏళ్ళు ఉన్నారు, మరి ఏం చేశారు? 5 ఏళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో ముఖ్యమంత్రి బయటికి కూడా రాలేదు ఇంట్లో నుంచి, ఇప్పుడు తిరుగుతున్నా అన్నాడు.
ఓటు కొరకు తిరుగుతూ ఉన్నాడు, బాపు అని పేరు పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఐదేళ్ల కింద మర్చిపోయినాడా, ఐదేళ్ళ నుంచి మర్చిపోయినాడా, ఇది ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు ఓటు అనుకోవటానికి. పదేళ్ళు వెళ్ళారు, ఇది ఖాళీ 150 డేస్ అంటే 150 రోజులే మనకు. 150 రోజులలో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీస్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నదని మనవి చేస్తున్నాను మీతో. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సెంటర్లో 45 పేజీల గ్యారెంటీలు 25 గ్యారెంటీలు ప్రకటించింది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవి చేసి చూపిస్తానని మనవి చేస్తున్నాను మీకు. నన్ను ఈసారి ఓటేసి గెలిపిస్తే ఖమ్మం ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి, అంతే అడుగుతున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి. మాటలు కాదు చేతలు చూపిస్తాను. నాకు 63 ఏండ్లు ఇప్పుడు, ఇద్దరు పిల్లలకు పెండ్లైపోయింది, నాకు పనులేం లేవు, నేను వ్యాపారస్తుని కాను, మొత్తం ఖమ్మానికి అంకితం చేస్తాను నేను. దీంతో సభను ముగించుకుంటా, ధన్యవాదాలు తెలుపుకుంటా. జై కాంగ్రెస్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.